గల్లీల బుర్ద ఉంటే పక్క గల్లీలకెళ్ళి పోతాం, పోయే తోవపు అంటే గుంతలు ఉంటే ఏరే రూట్ల బండి తిప్పుతాం, కిందికెళ్ళి ట్రాఫిక్ ఉంటే ఫ్లైఓవర్ ఎక్కుతాం. నాలుగు బాటల కాడ ట్రాఫిక్ ఆపితే ఇక పక్క ఆగాల్సిందే. కానీ అట్లా సుతా ఏరే దారులు ఏమున్నాయా అని ఎంకులాడుతూ ఉంటారు కొందరు. ఎంత తిప్పలవాడైనా పోవాల్సిన కాడికి పోతారు, కావాల్సింది తెచ్చుకుంటారు. గీళ్ళ తన్లాట సుతా గసంటిదే. మరి గంతగనం తిప్పలు ఏమొచ్చినాయి, దేనికోసం తన్లాడుతుండ్రో, అరుసుకుందాం పాండ్రి. ఓ కొడుకో వాగు గంత రువ్వడు గురుకుతుంటే అట్లనే పోతాడు. ఈ అన్న సుత అంతే, ఏదో ముఖ్యమైన పనే ఉన్నట్టుంది. రైట్, అటుకెళ్ళో తాడేసి క్యాన్ పంపిస్తున్నారు. భగవదనే ఉన్నది. ఆ చిన్నగిటి ఇగ్గుతున్నారు. అద్ది అట్లనే. అర్రే మళ్ళా వెనకకొచ్చింది. ఏం కాదన్న, మళ్ళో పారి ట్రై చేయి. అర్రే రెండో పారి కూడా కుదరలే. ఏహే ఇట్లా కాదని క్యాన్ కు తాడు కట్టి ఇడిచిండ్రు. అబ్బా దొరికింది పో, క్యాన్ చేతికి రాగానే మనోళ్ళ సంబరం చిన్నగా లేదు పో. ఇంతకాలం ఏముందో అర్థమయ్యే ఉంటది. అవు కల్లే, జగిత్యాల జిల్లా జయదేవుపేటలో ఈత కళ్ళు తాగుతానికి గీ తీర్ల తిప్పల పడ్డారు అన్నలు. ఆనలకు వాగుబొంగి కళ్ళు మండువా కాడికి పోరాకుంటాయిందట. కొత్తగా బిడ్జి కడుతున్నారు గాని మూడేళ్లైనా పనులోడవలే. అలవాటైనా పానమాయే ఊకుంటారా? ఇట్లా సర్కస్ బీట్లు చేసుకుంటూ దూప తీర్చుకున్నారు. గౌడన్న సుధ తాగటల కోసానికి వాగులకెళ్లి కళ్ళు పట్టుకొని ఎట్లొస్తున్నాడో. కాని ఏమాత్రం ఎటమటమైనా ఏంది పరిస్థితి? తాగటోళ్ళ తండ్లాట చూసన్న జల్దిన బిడ్జి పనులు ఒడగొట్టు సార్లు. బొట్టు బొట్టుకు మిమ్మల్ని యాద్ చేసుకుంటారు గానీ.